సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇలా ఏ గ్రహణం పట్టినా ఆ రోజు గుడులన్నీ మూసివేయాల్సిందే గ్రహణం వీడిన తర్వాతే దేవాలయాలను శుద్ధి చేసి తెరచి మళ్ళీ భక్తులను అనుమతిస్తారు ఇది ఏ నాటి నుంచో వస్తున్న ఆచారం కానీ ఒక గుడి మాత్రం ఏ గ్రహణం పట్టినా మూతపడదు అమావాస్య పౌర్ణమి గ్రహణాలు ఇతర ఏ కారణాల చేతనైనా ఆ గుడిని మాత్రం మూసివేయరు గ్రహణం వచ్చినా కూడా మూయని ఒకే ఒక గుడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ గ్రహణమైనా ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దాదాపు మూసివేస్తారు కానీ దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణం పట్టని ఆలయంగా చరిత్రలో నిలిచిపోయింది ఎందుకంటే ఈ ఆలయం ఒక్కటే ఏ గ్రహణం వచ్చినా మూసివేయబడదు ఏ గ్రహణం ఏ సమయంలో వచ్చినా ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరిచి ఆలయంలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతుంది ఈ పుణ్యక్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు అంతేకాకుండా ధ్రువమూర్తిగా వెలిసిన ఈ శ్రీకాళహస్తీశ్వర శివలింగి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో శ్రీ అంటే శాలీడు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగులతో భక్త కన్నప్ప గుర్తులతో స్వయంభూలింగంగా వెలిసింది ఈ శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ వెలిసిన వాయులింగేశ్వరుణ్ణి సూర్య చంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు సూర్య చంద్రాదులతో పాటు అగ్ని భట్ట పాటు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు శ్రీకాళహస్తీశ్వరుడు అందువల్ల ఇక్కడ క్షేత్రంలో రాహుకేతువుల ఆటలు సాగవు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ ఇక్కడి క్షేత్రంలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకుని వారి దోషాలు నివృత్తి చేసుకుంటున్నారు సూర్యగ్రహణం అయితే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో అదే చందగ్రహణం అయితే విడిచే సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ధ్రువమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతుంది ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయంలో అనుమతించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి